नमस्ते आहार प्रियलंदरिकी स्वागतम। ईरोज मनम लिंगापुरम चिकेन फ्राई एला तयार चेयालो चूद्दाम। दीनिकी मुंदुगा शुभ्रंगा क्लीन चेसि पेट्टुकुन्न चिकेन नी तीसुकोनी कुकर लो उडिकिंचुकोनि पेट्टुकोवाली। इवी चिकेन मुक्कलु कोंचेम गट्टिगा उंटायि काबट्टि कुकर लो वेसुकोनि उडिकिंचुकोवाली। इप्पुडु इला कुकर लो वेसुकुन्न तर्वात 1 स्पून पसुपु, 2 स्पून्स कारं, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి ఉడికించుకుంటే ముక్కలకు బాగా కారం పడుతుంది। ఇప్పుడు కొద్దిగా ఉప్పు, చికెన్ కి సరిపోయేంత ఇక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను। ఇప్పుడు వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసాను, అంటే ఇది ఎక్కువ విజిల్స్ పెట్టి బాగా ఉడికించుకోవాలి, అందుకోసం కొద్దిగా ఎక్కువ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసాను। ఇలా గరిటతో ఒకసారి అంతా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు పక్కనే ఒక pan తీసుకొని ధనియాలు 1 స్పూన్, కొద్దిగా మిరియాలు, చిన్న పట్ట, 4 లవంగాలు వేసి వేయించుకోవాలి। ఇప్పుడు చివర్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి। ఇది ఫ్రైకి మసాలా కోసం ఇలా చేసుకోవాలి। ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి। ఇది ఇలా మసాలా పొడి ఇలా తయారు చేసుకోవాలి। ఈ చికెన్ ముక్కలు మటన్ లాగా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మటన్ కన్నా ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి। ఇప్పుడు మటన్ మనము 4-5 విజిల్స్ వరకు ఉడికించుకుంటాం కదా, దానికన్నా ఎక్స్ట్రా ఒక 4-5 విజిల్స్ అంటే మొత్తం ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి, అప్పుడే మనకి ఈ చికెన్ బాగా ఉడుకుతుంది। అది అలా ఉడుకుతూ ఉంటే మనం ఇంకో pan తీసుకొని కొద్దిగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, అంటే చికెన్ లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసాను। ఇలా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి। ఈ లోపల కుక్కర్కి ప్రెజర్ అంతా పోయింది, ఈ లోపల ఒకసారి మూత తీసి ఉడికిందో ముక్క ఉడికిందో లేదో ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇది బాగా ఉడికిపోయింది। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి। ఇది కొంచెం మందంగా తిక్కుగా ఉంది కదా మట్టి pan కాబట్టి కొంచెం లేటగా హీట్ అయ్యేది, లేట్ అవుతుంది, తర్వాత ఒకసారి హీట్ అయ్యిందంటే వంట అంతా తొందరగా అయిపోతుంది। ఇప్పుడు 4 పచ్చి మిరపకాయలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నా, పచ్చి మిరపకాయలు 4 వేసి కొంచెం బాగా వేగనివ్వాలి। ఇప్పుడు చికెన్ కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ 1.5 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి। ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే తొందరగా వేగుతుంది। ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మసాలాకి సరిపోయేంత పసుపు, 1/2 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్స్ వేసాను। ఇంకా బాగా కారం తినే వాళ్ళైతే ఇంకొక 1 స్పూన్ వరకు కూడా పడుతుంది।
కొద్దిగా సాల్ట్ అంత మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మసాలా అంతా బాగా వేగి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్లో ఉన్న చికెన్ అంతా అందులో వేసేసుకోవాలి. ఏదైనా కొంచెం అందులో నీళ్ళు మిగిలి ఉన్నా కూడా అలాగే ఉడకబెట్టేస్తే అంతా ఇంకిపోతుంది. కాసేపు కలపకుండా అలాగే ఉంచేస్తే హై ఫ్లేమ్ మీద అంతా ఇంకిపోతుంది వాటర్ అంతా. ఇప్పుడు చికెన్లో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనం చేసుకున్న మసాలా పౌడర్ని చల్లుకోవాలి. అది వేసి కాసేపు మూత పెట్టి ఒక 2 to 3 minutes బాగా వేగనివ్వాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుంటే చికెన్ అంతా బాగా బాగా రోస్ట్ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చివరిలో ఫైనల్గా కొత్తిమీర పుదీనా చల్లుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే, లింగాపురం చికెన్ ఫ్రై రెడీ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్.